దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఎంపికలో దివ్యాంగుల కోటాను ప్రశ్నించేలా స్మిత వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శారీరక వైకల్యంతో ఉన్నవారిని అవమానించేలా వారి శక్తి సామర్థ్యాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తమైంది. స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై దివ్యాంగుల సంఘాలతో పాటు రాజకీయ నాయకులు, న్యాయవాదులు, హక్కుల సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. దీనిపై ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మిత సబర్వాల్కి సవాల్ విసిరిన మాజీ బ్యూరోక్రాట్ బాలలత తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్దమా అని ప్రశ్నించారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్న బాలలత స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని ఆరోపించారు. స్మిత సబర్వాల్ మాటలు దురదృష్టకరమన్న ఆమె, అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా, మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పని ఉన్నోళ్లు పని చేస్తారు కానీ ట్వీట్లు పెడుతూ ఉండరన్నారు. స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఏంటని ప్రశ్నించిన బాలలత, స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా లేక తెలంగాణ ప్రభుత్వ విధానమా అని విమర్శించారు. అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తావు నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు, ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిసేబుల్ పర్సన్ తను దివ్యాంగుల్లాగా పుట్టాలని అనుకోరు. కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్ట స్మిత ట్వీట్ లో తను దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోందని అర్థమవుతోందని, ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు పనిచేయవు కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా ఐఏఎస్ అధికారులే ఆయన్ని నడిపించారన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులని స్మితకి ఎవరు చెప్పారన్నారు. సీఎం సీఎస్ ఆలోచించి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్మిత లాంటి ఆఫీసర్ కి కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థమవుతుందని, స్మిత చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలని కోరారు. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారని, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పుకొచ్చారు. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్లు స్పందించాలన్నారు. స్మిత సబర్వాల్కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యాంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎంగా సీఎం దగ్గర దాదాపు 10 ఇయర్స్ సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పులంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఆవిడకి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలకు థింకర్ చెప్పాను అనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తావు నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు, ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిసేబుల్ పర్సన్ తను దివ్యాంగుల్లాగా పుట్టాలని అనుకోరు. కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలని అనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో దాన్ని బీట్ చేసి
అన్ని అవర్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరన్నా చెప్పండి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం ఎక్కడైతే వచ్చిందో ఎక్కడైందంటే అది